वेलकम टू तेलंगाणा एग्जाम्स यूट्यूब चैनल यूट्यूब चैनल चूस्ट प्रति दयचे सब्सक्राइब चुस्को तेलंगाणा एग्जाम्स देश में उठी नोटिफिकेशन विवरान तो अपडेट्स इनफॉर्मेशन नीन जॉब्स की संबंधी यानी एडुकेशन की संबंधी यानी अपडेट्स अने अटा इवा मन वीडियो पोलीस एग्जाम्स की रेडी अना तेलंगाणा पोलीस अभ्यर्थुक फाइनल डेज टिप्स मैं चुप्कना वीडियो चेसे नाटी टाइम मन पोलीस एसई उद्योग की केवल 5 रोज मतमे टाइम अलागे मिगता दाखी पोलीस कांस्टेबल के अवंटी डेस् 25 डेज दाका टाइम अने टाइम ने सद्विनियोगी टाइम कोट्टालंटे एग्जाम प्रीलिम्स एग्जाम कोट्टालंटे एम चेयाली अन्नदि नेनु वीडियो विवरिस्तानु तप्पकुंडा वीडियो प्रति ओक्करु चूडंडि चिवरि वरकु चूडंडि अलागे मीरु इंका सब्स्क्राइब चेसुकोकपोते दयचेसि सब्स्क्राइब चेसुकोंडि तेलंगाणा यूट्यूब चानल नि तेलंगाणा एग्जाम्स यूट्यूब चानल नि पोलीस एग्जाम्स की यूनिफाम प्रिपेर अवुतुन्नटुवंटि यूनिफाम एस्पिरेंट्स अंदरिकी कूडा मी अंदरिकी ई वीडियो चूस्तुन्न वाळ्ळंदरिकी कूडा तेलंगाणा एग्जाम्स वेबसाइट तेलंगाणा एग्जाम्स प्लस याप फॉलो अवुतुन्न मी अंदरिकी कूडा अंदरू विजेतलु कावालनि चेप्पेसि नेनु मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु पोलीस एग्जाम्स की डेट्लु अनेवि दग्गर पड्डायि वायिदा पड़तायनि मात्रं नम्मकालु पेट्टुकोवद्दु అదే డేట్స్ లో జరుగుతాయని కన్ఫర్మ్ గా మీరు ప్రిపరేషన్ అనేది సాగించండి ఈ ఫైనల్ డేస్ లో స్ట్రిక్ట్ గా మీ ప్రిపరేషన్ అనేది సాగాలి ఎగ్జామ్స్ కి వెళ్ళే లోపు ఎగ్జామ్స్ లో మీకు కొన్ని టిప్స్ చెప్పేందుకు ఈ వీడియోస్ మీ వీడియో అనేది నేను ఇస్తున్నాను ఎక్స్‌పర్ట్స్ సలహాలతో తయారు చేసినటువంటి ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి తప్పకుండా ఈ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీరు గ్రాండ్ టెస్ట్ రాయాలనుకున్నా లేదా ఏవైనా సబ్జెక్టులలో చాప్టర్ వైస్ మాక్ టెస్ట్ రాయాలనుకున్నా గానీ ఐడియా ఉంటే కేవలం 500 రూపాయస్ తో మనం యాప్ లో నిర్వహిస్తున్నటువంటి ప్రిలిమ్స్ కోర్స్ లో జాయిన్ అవ్వండి మీకు కాన్ఫిడెన్స్ పెరగడానికి ఈ యొక్క టెస్ట్ సిరీస్ అనేది 100% ఉపయోగపడుతుందని చెప్పి నేను నమ్ముతున్నాను తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లో ఈ టెస్ట్ సిరీస్ అనేది ఉన్నది ఇంకా తెలంగాణ పోలీస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ తెలుసు ఈసారి నెగటివ్ మార్కింగ్ ఉందని దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ని రాయండి ఎక్కువగా ఎస్ఐపిసి అభ్యర్థులు రీజనింగ్ తర్వాత అర్థమెటిక్ సబ్జెక్టుల మీద ఫోకస్ అనేది ఎక్కువగా చేస్తుంటారు తర్వాత ప్రయారిటీ జనరల్ స్టడీస్ కి ఇస్తుంటారు అయితే ఈసారి రీజనింగ్ అర్థమెటిక్ తో పాటు జనరల్ స్టడీస్ కి కూడా మీరు ఖచ్చితంగా ప్రయారిటీ అనే ఇవ్వాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే అచ్చంగా మీరు ఆ అర్థమెటిక్ రీజనింగ్ ని నమ్ముకొని మీకు తెలిసినయన్ని పెట్టుపడేసేస్తే నెగటివ్ మార్కింగ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జనరల్ స్టడీస్ ని కూడా సమ ప్రయారిటీ అనేది ఈక్వల్ ప్రయారిటీ అనేది ఇవ్వండి 20% నెగటివ్ మార్కులు అంటే మీకు 100 మార్కులు ఆన్సర్ చేస్తే 100 పర్సనల్ ఆన్సర్ చేస్తే అందులో 20 పర్సనల్ తప్పుగా గుర్తిస్తే అప్పుడు మీకు వచ్చేది 76 మార్కులు మాత్రమే అంటే 80 మార్కులు రావాలి యాక్చువల్ గా కానీ మీరు తప్పుగా పెట్టినటువంటి 20 పర్సనల్కి వచ్చినటువంటి నెగటివ్ మార్క్స్ 80 మార్కులలోంచి మరో 4 నెగటివ్ మార్క్స్ అనేది పోతాయి అన్నమాట అందుకే ఎగ్జామ్స్ లో మీకు ఖచ్చితంగా తెలిస్తేనే అనుకుంటేనే జవాబులు అనేవి గుర్తించండి లేదంటే మీకు వచ్చే మార్కులు కూడా మైనస్ అవుతాయని గుర్తుపెట్టుకోండి గెస్ చేస్తే అర్థమెటిక్ లో మీరు బాగా నష్టపోయే అవకాశం ఉంది అందువల్ల అర్థమెటిక్ లో ఖచ్చితంగా తెలిస్తేనే సమాధానం అనేది రాయండి అలాగే ఎక్కువ మందికి ఇందులోనే మార్కులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి అన్నమాట అంటే జాగ్రత్తగా చూసి పెట్టండి గెస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు ఆటోమేటిక్ రీజనింగ్ మీద జనరల్ స్టడీస్ లో మీకు గతంలో కూడా చెప్పాను ఎలిమినేషన్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి ఎగ్జామ్ లో టీఎస్పీఎస్సీ కంటే పోలీస్ ఎగ్జామ్స్ లో జనరల్ స్టడీస్ ఈజీ ఉంటుందని కొంతమంది చెప్తుంటారు కానీ నేను మాత్రం అది నమ్మట్లేదు ఎందుకంటే ప్రీవియస్ ప్రశ్న పత్రాలు చూస్తే ఆ ఊహ అనేది తప్పు అనిపిస్తుంది టీఎస్పీఎస్సీ కంటే కూడా హార్డ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అయినా మీరు ఎలిమినేషన్ మెథడ్ అనేది ఫాలో అవ్వండి అప్పుడు తప్పకుండా జనరల్ స్టడీస్ లో మాక్సిమం మార్కులు మీరు తెచ్చుకోగలుగుతారు తెలుసు కదా ఏ క్వశ్చన్ వైజ్ గా ఇది కాదు ఏ బి సి డి 4 ఉంటాయి మీకు క్వశ్చన్ చదివారు ఆ క్వశ్చన్ లో ఏ అవునా ఇది కాదు బి ఇదే కాదు సిడిలో 50% అవకాశం అనేది ఉంటుంది అప్పుడు సిని కానీ డి కానీ ఎంచుకోవడం అలా మీరు ఒక్కొక్క దాన్ని ఎలిమినేట్ చేసుకుంటూ జవాబుని ఎలిమినేట్ చేసుకుంటూ రాయడం అనేది బాగా అలవాటు చేసుకోండి అప్పుడే మీకు మాక్సిమం మార్కులు ఫాలో అవుతాయి అన్నమాట మీరు ఆబ్జెక్టివ్ వైజ్గా కాకుండా డిస్క్రిప్టివ్ మోడల్లో
చదువుకోవాలని చెప్పేసి నేను గతంలో చెప్పాను. 90% మంది కూడా అలానే ఫాలో అయి ఉంటారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే డిస్క్రిప్టివ్ మ్యాథ్లో ఏదో బిట్లు చదువుకుంటూ బిట్ బ్యాంకులు ముందేసుకుని బిట్లు చదువుకుంటూ పోయినంత మాత్రాన మీరు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి మీరు తప్పనిసరిగా డిస్క్రిప్టివ్ మోడల్లో చదివే ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అప్పుడే మాకు పాఠాలు అనేవి బాగా గుర్తుండిపోతే మార్కులు సాధించడం కూడా ఈజీ అవుతుంది. అందుకే మనం తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్లు అందుకే ఇచ్చామన్నమాట. మీరు ముందుగా మీ దగ్గర ఉన్నటువంటి బుక్స్ చదువుకొని తర్వాత పాఠాలు చదువుకొని ఆ పాఠాలకు సంబంధించిన టెస్ట్లు రాసుకోమని చెప్పాను నేను. చాలా మంది కూడా అలాగే ఫాలో అయ్యారు అనమాట. ఎస్ఐపిసి రెండు ఎగ్జామ్స్ లో కూడా ఏ సబ్జెక్ట్ కి ఎంత మార్కుల వెయిటేజ్ ఉండొచ్చు అని చెప్పేసి నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి మీరు ఆ లింక్ ని చూడండి, ఆ వీడియోని మస్ట్ గా చూడండి. అలాగే సింగిల్ స్టేట్మెంట్ ప్రశ్నలు అనేవి ప్రతి ఎగ్జామ్ లో కూడా 20 నుంచి 25 దాకా వస్తున్నాయి. మీరు తప్పకుండా ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయితే ఈ టైప్ ఆఫ్ సింగిల్ స్టేట్మెంట్ ప్రశ్న చాలా చాలా ఈజీగా కొట్టేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగే జతపరిచే ప్రశ్నలు కూడా పోలీస్ ఎగ్జామ్స్ లో ఎక్కువగా వస్తున్నాయి. పోలీస్ ఎగ్జామ్స్ లోనే కాదు టీఎస్పీఎస్సీలో కూడా ఎక్కువ వస్తున్నాయి, పోలీస్ ఎగ్జామ్స్ లో కూడా ఉన్నాయి అనమాట. సబ్జెక్ట్ ని అర్థం చేసుకొని చదివిన వాళ్ళకి ఇది కష్టమేం కాదు. ఇలాంటి జతపరచడం అనే ప్రశ్నలని సమాధానం రాయడం కూడా చాలా ఈజీ అవుతుంది. మొత్తం 15 నుంచి దాదాపు 20 మార్కులు ఇలాంటివే వస్తున్నాయి. గతంలో కూడా ఇట్లానే వచ్చాయి కాబట్టి మీరు జతపరిచేవి పేజ్ చేసేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే చాలా మంది సీరియస్ గా ప్రిపేర్ అయి ఉంటారు. ఇంకా ఎవరైనా సోగా అయి ఉంటే మాత్రం వాళ్ళకు సూచన నేను చేస్తున్నాను. వాళ్ళకే కాదు సీరియస్ ఆస్పిరెంట్స్ కూడా ఇది ఈ సూచన అనేది పరికొస్తుంది. ఇప్పుడు మీరు ఫైనల్ డేస్ లో అర్థమెటిక్ రీజనింగ్ తర్వాత కరెంట్ అఫైర్స్ దాని రిలేటెడ్ గా ఉండే కరెంట్ అఫైర్స్ కి రిలేటెడ్ గా ఉండే ఎకానమీ తర్వాత పాలిటీ ప్రభుత్వ పథకాలు ఇలాంటివి తర్వాత మూడోది వచ్చేసరికి తెలంగాణ ఉద్యమ చరిత్ర నాలుగోది వచ్చేసరికి ఇండియన్ హిస్టరీ ఏమిటి అర్థమెటిక్ రీజనింగ్ కరెంట్ అఫైర్స్ తర్వాత తెలంగాణ ఉద్యమం చరిత్ర తర్వాత ఇండియన్ హిస్టరీ ఈ 4 సబ్జెక్టులు ఈ 4 సబ్జెక్టుల మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. ఇప్పటి వరకు సోగా చదివిన వాళ్ళు అయితే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ వీటి నుంచే ఎస్ఐ పరీక్షల్లో దాదాపు 150 నుంచి 160 మార్క్స్ కి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కానిస్టేబుల్ పరీక్షలకైతే దాదాపు 100 నుంచి 110 ప్రశ్నల దాకా కూడా ఈ 4 సబ్జెక్టుల మీదే వస్తాయన్నమాట. పరీక్షకు ఎంతో టైం లేదు కాబట్టి ముఖ్యంగా ఎస్ఐ అభ్యర్థులు అయితే ఈ టైంలో ఎక్కువగా గ్రాండ్ టెస్ట్ రాయండి. ఇంకా 4-5 రోజులు ఉంది కాబట్టి ఎక్కువ గ్రాండ్ టెస్ట్ రాయండి. కనీసం రోజుకి 2-3 టెస్ట్లు అయినా అటెంప్ట్ చేయండి. గ్రాండ్ టెస్ట్ రాసి మార్కులు ఎన్ని వచ్చాయని చెక్ చేసుకొని అమ్మ నాకు వచ్చినాయని అనుకోవడం కాదు మీకు గమనించాల్సింది. తప్పులు పోయిన సబ్జెక్టులు టాపిక్స్ మీకు ఒక ప్రశ్న తప్పుపోయిందంటే అది ఏ సబ్జెక్టులో తప్పుపోయింది ఏ టాపిక్లో తప్పుపోయింది వాటిని రివిజన్ చేసుకోండి. ఒక్కసారి ఆ ప్రశ్న నేను ఎందుకు తప్పు చేశాను ఆన్సర్ పెట్టాను అని పుస్తకం తిరిగేసి ఆ దానికి సంబంధించినటువంటి టాపిక్ మొత్తం కూడా మీరు చదువుకోండి. ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను. అప్పుడే మీలో ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఇక కానిస్టేబుల్ అభ్యర్థులు కూడా గ్రాండ్ టెస్ట్ రాస్తూ ఇదే మెథడ్ని ఫాలో అవ్వండి. తప్పులు ఎందుకు చేశామో రివిజన్ చేసుకుంటూ ఉండండి. అలాగే కానిస్టేబుల్ అభ్యర్థులు టైం ఉంది కాబట్టి రోజులో ఒక్కో సబ్జెక్ట్ కనీసం 1.5 నుంచి 2 గంటలైనా కేటాయించుకోండి. అంటే సబ్జెక్ట్ రివిజన్ చేసుకోవడం వరకే రివిజన్ చేసుకుంటూ మీరు టెస్ట్లు రాసుకుంటూ రివిజన్ చేసుకోండి. అది ఇంకా మంచిదన్నమాట. మీ మూడ్ బాగుంటే మూడు బాగున్న టైంలో ఏం చేస్తారంటే ఉదయం వేళలో ఆటోమేటిక్ రీజనింగ్ మీద ఫోకస్ చేయండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీరు మొత్తం ఉదయం నుంచి రాత్రి దాకా ఏం చదువుకున్నారు అనేది ఒక్కసారి ఒక గంట ముందు పడుకునే గంట ముందు రివిజన్ చేసుకొని పడుకొని దానివల్ల ప్రయోజనం అనేది చాలా చాలా ఉంటుంది. ఈ టైంలో ఎక్కువగా మార్క్ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్ల పైనే ఫోకస్ చేయండి. ఏ సబ్జెక్ట్ చదివినా ఈ టెస్ట్లు రాయడం వల్లే మీకు రివిజన్ ఎక్కువగా అవుతుందని చెప్పేసి మీరు గ్రహించండి. ఈ ఫైనల్ డేస్ లో సబ్జెక్టులు ముందేసుకొని చదివే ప్రయత్నం అనేది ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్ రాసుకుంటూ తప్పులు రాస్తే ఒకవేళ దానికి రివిజన్ ఆ సమాధానాలు వెతుక్కుంటూ చదువుకుంటూ మళ్ళీ టెస్ట్లు రాస్తూ ఇలా ఈ కొద్ది రోజులు కూడా మీరు ప్రాక్టీస్ అనేది చేయండి. ఒక మార్క్ టెస్ట్ లో చేసిన తప్పులు మళ్ళీ రిపీట్ చేయడానికి అవకాశం లేకుండా చూసుకోండి. అలాగే ఈ ఫైనల్ డేస్ లో మీరు ఎన్ని చాప్టర్ వైజ్ మార్క్ టెస్ట్లు ఎన్ని గ్రాండ్ టెస్ట్లు రాస్తే అంత ప్రయోజనం ఉంటుందని చెప్పేసి గుర్తించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఎగ్జామ్ అంటే ఫియర్ పోతుంది. గ్రాండ్ టెస్ట్లు కూడా టైం పెట్టుకుని రాయండి. ఎగ్జామ్ హాల్లో టైం మేనేజ్మెంట్ అనేది మీద చాలా చాలా గ్రిప్ అనేది వస్తుంది. గ్రాండ్ టెస్ట్లకు టైం పెట్టుకుంటే ఇప్పటి నుంచి మీరు ప్రాక్టీస్ చేసినట్టు అవుతుంది. చాలామంది పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఈ టైం మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోలేక ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఒక మార్కు హాఫ్ మార్కులలో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు. అందువల్ల మీరు టైం మేనేజ్మెంట్ చేసుకోవాలంటే గ్రాండ్ టెస్ట్లకు టైం పెట్టుకొని సీరియస్గా కూర్చొని రూమ్లో తలుపులు వేసుకొని మీకు ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో కూర్చొని రాసుకోండి. మార్క్ టెస్ట్ రాయడం వల్ల మీకు తెలియకుండానే ఎగ్జామ్లో కూడా టైం మేనేజ్మెంట్ సబ్జెక్టుల్లో పర్ఫెక్షన్ అనేది తప్పకుండా వస్తుంది. అలాగే మీకు ఈజీ అనుకున్న సబ్జెక్టుని
తక్కువ టైము కష్టం అనుకున్న సబ్జెక్టులకి ఎక్కువ టైము కేటాయించుకోండి. కరెంట్ అఫైర్స్ కనీసం 9 నెలల ముందు నుంచి చదవండి, 9 మంత్స్. ప్రస్తుతం పోలీస్ పరీక్షలకు వెళ్ళేవాళ్ళు జూలై 30 వరకు చూసుకుంటే సరిపోతుంది. జూలై 31 వరకు రాకపోవచ్చు కానీ మ్యాక్సిమం ఇక అక్కడ తర్వాత ఆగస్టులో అయితే రాదు కదా. అందుకని జాతీయ అంతర్జాతీయ సదస్సులు, ముఖ్య నియామకాలు, అవార్డులు, ఆటల గురించి తెలుసుకోండి. కేంద్ర ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు, తర్వాత ఎకనమిక్ సర్వేలు, కొత్త ప్రభుత్వ పథకాలు, తర్వాత నోబెల్ బహుమతులు, ఆస్కార్ బహుమతులు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నడుస్తుంది, ప్రపంచంలో ఆహార సంక్షోభం నడుస్తుంది, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు పరిణామాలు, శ్రీలంకలో ఆర్థిక రాజకీయ సంక్షోభము, తర్వాత కోవిడ్, తర్వాత మంకీ పాక్స్, ఇలాంటి సమాచారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల పైన కూడా స్టడీ చేయాలి. రాష్ట్రపతి ఎన్నికలు ముగిసినాయి కాబట్టి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇప్పుడు దగ్గరలో ఉన్నాయి కాబట్టి రెండింటి మీద దృష్టి అనేది పెట్టాలి. ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరికి ఓటు అవ్వకుండదు, తర్వాత వీటికి నిర్వహించేదెవరు, అసలు ఓటు ఈ రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేదెవరు, వీటి మీద డిస్ప్యూట్స్ వస్తే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీరు కంపల్సరీగా చదువుకోండి. ప్రస్తుతం దేశాన్ని కుదిపేసినటువంటి ప్రకృతి విపత్తుల మీద కూడా మీరు స్టడీ చేయండి. అలాగే మీకు గతంలో ఒక వీడియో ఇచ్చాను, కరెంట్ అఫైర్స్ తోనే సగం మార్కులు అని ఒకసారి ఆ వీడియో ఇచ్చారు, వీడియో చూడండి. కరెంట్ అఫైర్స్ తో ముడిపడినటువంటి పాలిటీ కానీ, ఎకనమీ కానీ, డిసాస్టర్ మేనేజ్మెంట్ కానీ, ఇలాంటివన్నీ చాలా సబ్జెక్టులు కవర్ అవుతాయి. అవి కంపల్సరీగా మీరు చూసుకోవాలి. దానికి సంబంధించి నేను ఆ వీడియో డిస్క్రిప్షన్ ని ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఆ యొక్క వీడియోని లింక్ పెడతాను, ఒకసారి వాటిని వెళ్ళి చూడండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ లో 500 రూపీస్ తో నిర్వహిస్తున్నటువంటి ప్రిలిమ్స్ కోర్సులో ఇప్పటికైనా జాయిన్ అవ్వండి, నష్టం ఏం లేదు. ఇందులో చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి, తర్వాత 10కి పైగా గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. వీటిని ప్రాక్టీస్ చేసుకోవడం ద్వారా మీకు ఎంతో కొంత ప్రయోజనం ఉంటుందని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్ మీరందరూ కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా పాస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్కి మీరు క్వాలిఫై అవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే మీరు పోలీస్ యూనిఫామ్లో కూడా కనిపించి నాకు పార్టీ ఇవ్వాలి. Okay, thank you.